దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఈ టెలివిజన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ, విశ్వాసులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియరా, మరి ఈ ప్రత్యేకమైన సమయంలో మా పెద్ద బావ గారు చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ మినిస్ట్రీస్ అధ్యక్షులు, వ్యవస్థాపకులు, ఆంధ్ర రాష్ట్రంలో బహుబలంగా దేవుని ద్వారా వాడబడుతున్న అభిషక్తులు, ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో మాత్రమే కాదండి, సింగపూర్ దేశంలో, అలాగే అరేబియా దేశాల్లో, దుబాయ్ కంట్రీస్లో దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి పలు చోట్లకి తిరుగుతూ వందల వేల మందిని రక్షణలోనికి నడిపించి సింగపూర్ దేశంలో తెలుగు పెంతకోస్త ఫెలోషిప్ తరపున ఒక చర్చిని స్థాపించి కొన్ని వందల మందికి, వేల మందికి రక్షణ మార్గంలో నడిపించిన ఆత్మీయ తండ్రి గారు, మా పెద్దబావ గారు, దైవజనులు రెవరెండ్ జోసెఫ్ అయ్య గారు. దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో, అలాగే పిట్టల వేమవరం ప్రాంతంలో ఒక పెద్ద చర్చిని, ఒకటి ఇంచుమించుగా 2.5 కోట్లు ఖరీదు చేసి ఒక పెద్ద చర్చిని నిర్మించి అందులో ఒక 5-6 వేల మంది విశ్వాసులతో 5 శాఖలుగా విభజించి వాటిని నడిపిస్తూ ఉన్నారు. వారికి దేవుడిచ్చిన కృపను బట్టి స్వస్థత వరం కలిగి, వివేచన వరం కలిగి, ప్రవచన వరం కలిగి దేవుని పరిచర్యలో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. ఈ రోజున నేను, నా కుటుంబం, సంఘంతో కూడా ఈ స్థితిలో ఉండటానికి నా దేవుని కృప తర్వాత, వాస్తవానికి వరుసకు వారు మాకు బావగారు కానీ నాకు ఒక తండ్రిగా నన్ను ఎంతో ప్రేమిస్తూ ఎంతో బాధ్యత తీసుకుని ఒకనొక సందర్భంలో నా కుటుంబం చిన్న విచ్ఛిన్నం అయిపోయినప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా నేను చితికిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారు నాకు ఎంతో కుడిభుజంగా ఉండి, అండగా ఉండి ఈరోజు నేను నిలబడి ప్రభు పరిచర్యలో వాడబడటానికి ఎంతో ప్రాముఖ్యమైన సహకారాన్ని నాకు అందించారు. వారు ఈ రోజున మన ఛానల్లో మనతో పాటు దేవుని వాక్యాన్ని అందించడానికి నిజంగా దేవుడు కృపనిచ్చారు. ఈ ప్రత్యేకమైన సమయంలో మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చిన దైవజనులు, అపోస్తులు, అభిషక్తులు, ప్రవక్త రెవరెండ్ డాక్టర్ మంగం జోసెఫ్ అయ్య గారిని ఇక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు కూడా విని దైవదీవులు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియ పాఠకులకు ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ దేవుని ప్రార్థన సహవాసం వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దైవ సేవకులు, అత్యంత ప్రియులు, అభిషక్తులైన ప్రశాంత్ అయ్య గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. మేరమ్మ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరితో ఈ విధంగా గడపడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. కానీ ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రార్థన టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా మీ జీవితాల్లో ఆశీర్వాదం చూడాలి, మీ కుటుంబాల్లో అద్భుతం చూడాలి, మీ కుటుంబాల్లో దేవుని కార్యాన్ని చూడాలి. కనుక మనమందరం నేటి దినాల్లో ప్రతిరోజు టీవీ చూస్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ఆలయాలకు వెళుతున్నాం, కానీ ఆశీర్వాదం లేక, అభివృద్ధి లేక, ఆరోగ్యం లేక నలిగిపోతూ కృంగిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అయితే వాటి అన్నిటి నుంచి విడిపించగలిగిన వాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక నీ జీవితంలో ఆశీర్వాదం నువ్వు చూడాలి, నీ కుటుంబంలో ఆనందం చూడాలి, నీ కుటుంబంలో అభివృద్ధిని నువ్వు చూడాలి. అది జరిగించేవాడు పరిశుద్ధాత్మదేవుడు. కనుక ఈ వాక్యం నువ్వు జాగ్రత్తగా వింటే నీ జీవితంలో తప్పకుండా ఆశీర్వాదం చూస్తావు, తప్పకుండా ఆనందాన్ని పొందుకుంటావు, తప్పకుండా మీరు దీవించబడుతూ ఉంటారు. అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మదేవుడు అని నేను చెప్పగలుగుతున్నాను. రండి, దేవుని వాక్యానికి వెలక మునుపు మనమందరం కలిసి పరిశుద్ధాత్మదేవుని వైపు చూద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ఆయన సహాయం కొరకు వేడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధ ప్రార్థన సావాసం వారు నాయన, నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. దైవ సేవకులు కాటూరి ప్రశాంత్ కుమార్ గారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. దైవ సేవకురాలు అమ్మగారు మేరీ గారిని బట్టి మీ నామాన్ని స్తుతిస్తున్నాను. వారిని బట్టి, వారి బిడ్డలను బట్టి, వారిని బట్టి, వారి సంఘాన్ని బట్టి, వారు ఈ విధంగా ప్రార్థనా ఛానల్ ద్వారా నీ పరిచర్య చేస్తూ ఉన్నారు. చాలామంది నీ వాక్యం వింటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి, మీరొక్కరు మా జీవితాలు అద్భుతాలు చేయడానికి మీరు సమీపంగా ఉన్నారు. మా స్థితిగతులన్నీ మార్చగలిగిన దేవుడు, మాకున్న కష్టాల్లో నుంచి, మాకున్న బాధల్లో నుంచి, మాకున్న ఇబ్బందుల నుంచి మీరు విడిపించగలిగిన దేవుడు వేసయ్య. ఆకాశం కింద భూ పైన మీరు నిజమైన దేవుడు, జీవమగల దేవుడు, మీరొక్కరే అని నమ్ముచ్చు ఉన్నాం. మీరొక్కరే మమ్మల్ని ఆదుకోగలిగిన దేవుడు, మీరొక్కరే మాకు మేలు చేయగలిగిన దేవుడు. ఎంతమంది అయితే ఈ టీవీ ద్వారా నీ వాక్యం వింటున్నారో వారందరి జీవితాలు అద్భుతం చేయబోతున్నందుకు స్తోత్రాలు. మీరు బలమైన కార్యం జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ తండ్రి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఈ ప్రార్థన టీవీ ద్వారా వారి హృదయాలు
నీ వెలుగుతో నింపబడాలి, వారి కుటుంబాలు మీ ఆశీర్వాదముతో నింపబడాలి. నేను వారి అవసరతలని యేసయ్య నామంలో తీర్చబడాలి. అట్టి కార్యం మీరు జరిగిస్తారని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన జీవితంలో భక్తులు ఆలయానికి వెళుతున్నాం, ఆలయానికి వెళుతున్న మన జీవితాల్లో ఆశీర్వాదం లేకుండానే ఆందోళన చెందుతూ సమస్యలతో నలిగిపోతూ ఆర్థికంతో కురుంగిపోతూ అనారోగ్యంతో నీవు బాధపడుతూ ఉన్నావు. అయితే ఒక విషయం మాత్రం మీకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. వే సమస్యల్లో ఉన్నప్పటికీ దేవుడు మాత్రం నమ్మదగిన దేవుడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, నమ్ముట నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. మనం నమ్మితే చాలు, తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యం మన జీవితాల్లో చేస్తూ ఉంటాడు. కనుక ఈరోజు నీవు చేస్తున్న భక్తి ద్వారా దేవుడిని కార్యం చేయాలి, దేవుడిని పట్ల కార్యం చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రార్థన ఛానల్లో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పట్ల కార్యం చేయాలి, నీ కుటుంబం పట్ల కార్యం చేయాలి. ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని నేను చెప్పగలుగుతున్నాను. కనుక నువ్వు దేవుని కార్యం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుని కార్యం చేయాలి కలగాలని ఆశపడుతుంటే కనుక ఈరోజు వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పిల్లలైన మనకేమవసరం? వాక్యం వింటున్న నీకు ఏమవసరం? వాక్యం వింటున్న నీ కుటుంబానికి ఏమవసరం? వాక్యాన్ని ధ్యానిస్తున్నది నీకేది లేదు, ఆలయానికి వెళుతున్న నీకు ఏది అవసరమో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో ఈ టీవీ ద్వారా మాట్లాడుతున్నాడు, నమ్ముతున్నావు అనుకుంటున్నాను. చాలా సంతోషం. ప్రభు వాక్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నీకు ఏది అవసరమో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులు మార్చడానికి ఈ 2019 ఏప్రిల్ మాసంలో ప్రభుని దర్శించబోతూ ఉన్నాడు. నీ పరిస్థితుల్ని ఒకసారి మార్చిపోతూ ఉన్నాడు. నువ్వున్న ఊబిలో నుంచి, నువ్వున్న సెరలో నుంచి, నువ్వున్న శ్రమలో నుంచి మన దేవుడు విడిపించడానికి నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పగలుగుతున్నాను, నిన్ను సమీపిస్తున్నాడని చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకున్న సమస్య నుంచి విడిపించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కనుక నీ ప్రార్థన వినడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేస్తూ ఉన్న ఆలయానికి వెళుతూ ఉన్నావు. ఆయన పిల్లలైన మనకు ఏమి అవసరం అంటే పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పిస్తుందంటే మనం వాక్యానుసారంగా నడవాలి, వాక్యానుసారంగా మనము జీవించాలి, వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వుతూ ఉండాలి. ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం నడుస్తూ ఉంటామో దేవుడు బలమైన కార్యం చేస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైన కార్యం నీ పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల చేయబోతున్నారని నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఏం అవసరం పాస్టర్ గారు, ఏం అవసరం పరిశుద్ధాత్మ తండ్రి అంటే పరిశుద్ధాత్మ తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నారు. అదిగా నీకు నాకు కూడా మనందరికి బాగా ఫేమిలియర్ వచ్చినాం. యాకోబు రాసిన పత్రిక 5:15 ఒక చక్కని మాట ఉంటుంది, విశ్వాస సహితమైన ప్రార్థన అది నీకు అవసరం అంటున్నాను. నీ జీవితానికి ఒక గొప్ప వెలిగివ్వగలిగేది విశ్వాస సహితమైన ప్రార్థనను చేయాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాస సహితమైన ప్రార్థనను చేయటానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉంటావో దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయగలిగిన దేవుడు అని మనం చూసుకుంటున్నాం. విశ్వాస సహితమైన ప్రార్థించడానికి నీలో నాలో ఉన్న అనుభవాలు, చాలామంది విశ్వాసంతో ప్రార్థన చేస్తాం అంటుంటారు. అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఈ అనుభవం నీలో ఉండాలి. చాలామంది అనుకుంటుంటారు, తెల్లబట్టలు వేసుకున్నాం కదా, ఆలయానికి వెళుతున్నాం కదా, నువ్వు ఆలయానికి వెళ్ళినంత మాత్రం విశ్వాస సహితమైన ప్రార్థన కాదు, ఉపవాసం ఉన్నంత మాత్రం విశ్వాస సహితమైన ప్రార్థన కాదు, నీ సంఘంతో ప్రార్థిస్తే విశ్వాసం సహితమైన ప్రార్థన కాదు. విశ్వాస సహితమైన ప్రార్థనలో ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఎప్పుడైతే విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తూ ఉన్నావో మన జీవితంలో అద్భుతములు పరిశుద్ధాత్మ దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన పిల్లలైన మనము దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడాలి, దేవుడితో నడవటానికి ఇష్టపడాలి, దేవుడితో గడపడానికి ఇష్టపడుతూ ఉండాలి. విశ్వాసం ఉన్న నీవు దగ్గరగా ఉండాలి, దేవునితో నడవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన అనేది కోసం 3 విషయాలు చెప్పుకొస్తున్నాను. 1, పరిశుద్ధాత్మ దేవుడితో మనము దగ్గరగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వెతకాలి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. దగ్గరగా ఉండే అనుభవం, దేవుని వెతికే అనుభవం, దేవునితో అడిగే అనుభవం, ఈ అనుభవాలు కంటిన్యూస్గా ఉండాలి. వింటూ మన జీవితాన్ని పరీక్షించుకుంటూ ఉండాలి. విశ్వాసంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే 3 అనుభవాలు చెప్పుకోవచ్చు. మరొక 3 అనుభవాలు ఇవి ప్రాముఖ్యమైన అనుభవం. నువ్వు దేవుడు దగ్గరగా ఉంటున్నావు మంచిదే, దేవునితో నడుస్తున్నావు మంచిదే, దేవుని అడుగుతున్నావు మంచిదే, అది అవసరమే. అయితే నీలో నాలో కూడా మన ప్రార్థన డైరెక్ట్గా దేవుడు వినాలి. దేవుడు అంటూ ఉంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 145వ కీర్తనలో మాట మాట్లాడుతుంటాడు. 18వ వచనంలో తనకు మొరపెట్టు వారందరికీ, తనకి నిజంగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు.
నీ సమీపంగా ఉంటాడు, నీ దగ్గరగా ఉంటాడు, నీ ప్రార్థన ఆయన మలకిస్తాడు. మంచిది, ఆయన నీకు దగ్గరగా ఉంటున్నాడు, అయితే నీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు. కారణం ఆయన నీ మాట వినట్లేదు. కారణం ఏంటి? ఆయనతో నడుస్తున్నావు, నీ ప్రార్థన వినట్లేదు. ఆయన బ్రతిమలుతున్న ప్రార్థన వింటలేదు. అయితే నీలో ఉన్న ఒక లోపాన్ని ఒకసారి సరి చేసుకుంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్న లోపాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదు? ఎందుకు నీ కన్నీరు దేవుడు అంగీకరించట్లేదు? ఎందుకు నీ ఉపవాసం దేవుడి దగ్గరికి చేరట్లేదు? ఎందుకు నీ ప్రయాస వ్యర్థమవుతుందంటే, ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న అనుభవాన్ని, అనుభవం కావాలి. మొట్టమొదటిది భక్తి కలిగి ఉండాలి. భక్తి కలిగి ఉండటం, నేను నమ్ముకున్న దేవుడు అట్టి భక్తి కలిగి ఉండాలి, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అనే భక్తి కలిగి ఉండాలి. కనుక ఆ దేవుడు ఆయన అంటూ ఉంటాడు, భక్తి కలిగి ఉన్నవాడు ఎలా ఉంటారు అంటే, నేను పరిశుద్ధునై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. భక్తి కలిగి ఉండి మన పరిశుద్ధతని కాపాడుకున్న, భక్తి చేస్తున్నా మంచిదే, పరిశుద్ధతని కాపాడుకున్నావా? భక్తి చేస్తున్న నీ భక్తి అనుభవం కలిగి ఉండాలి. భక్తి అనుభవం కలిగి ఉన్నవాడు పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉంటాడు. నువ్వు పరిశుద్ధతను కాపాడుకుని నువ్వు ముందుకు నడవచ్చు. పరిశుద్ధతను ఎప్పుడైతే కాపాడుకున్నావు, ప్రభు ఎప్పుడు నీతోటే ఉంటాడు. నీ మాటల్లో పరిశుద్ధత దగ్గర ఎప్పుడైతే కాపాడుకుంటే, ఈ అనుభవం కావాలి. భక్తి అనుభవం కలిగి ఉన్న నీతో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తి నేర్చుకున్నావు మంచిదే. భక్తి నేర్చుకున్న మన జీవితంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుతూ ఉంటాడు. భక్తి, నువ్వు ప్రార్థన చేసినంత నీ భక్తి కావాల్సింది ఏంటంటే, పరిశుద్ధత భక్తికి పునాది. నీ భక్తికి పునాది ఏంటంటే పరిశుద్ధతే. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభుని చూడలేడు. భక్తి చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన విని నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నేను వెంటాడుతున్న వ్యాధి, నేను వెంటాడుతున్న అప్పులు, నేను వెంటాడుతున్న ఆర్థికం, నేను వెంటాడుతున్న అనారోగ్యం నుండి విడుదల కలగబోతుంది. కారణం ఏంటంటే, పరిశుద్ధతతో కూడిన భక్తి నువ్వు చేయగలిగితే. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ విధంగా నేర్పించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు భక్తి నేర్పించాలని నాశపడుతున్నాడు. నువ్వు భక్తి నేర్చుకున్న భక్తికి ప్రాముఖ్యం ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధత ప్రభువుని అడగాలి, నా మాటల్లో, నా మనస్సులో, నాలో పరిశుద్ధత కావాలి. ఎప్పుడైతే ఆ విధమైన భక్తికి మొట్టమొదటి స్టెప్, ద బిగినింగ్, మొట్టమొదటి పునాదికి ఏంటంటే, దేవుడు అద్భుతం కార్యం చేయాలి. దేవుడు అడిగిందంటేనే ఇవ్వాలి. యాకోబు రాసిన పత్రికలో మాట్లాడుతూ ఉంటాడు, 5వ అధ్యాయం దగ్గర 17వ వచనంలో చూసినట్లయితే అక్కడ అంటాడు, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే, అతను ఎలా ప్రార్థన చేసిన, ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది. ఆ పరిశుద్ధతలో ఏముంటుందంటే ఆసక్తితో ఉంటుందంట. నీవు ఏలియా లాంటి ప్రార్థన చేయాలి అంటే మన జీవితంలో ఏముండాలి అంటే పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత నీలో ఉంటే దేవుని ఎడల ఆశ కలిగి ఉంటుంది, దేవునితో ఆశ కలిగి ఉంటుంది, దేవునితో నడవాలనే ఆశ, దేవుని వెతకాలనే ఆశ, దేవునితో గడపాలనే ఆశ. పరిశుద్ధత అంటే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ప్రభుని ఒకవేళ మొట్టమొదటి పాయింట్ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ప్రియ సంఘమా, దేవుని వాక్యం ఇంటూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు? నీకు పరిశుద్ధత ఉందా? పరిశుద్ధి లేకుండా నువ్వు భక్తి చేస్తున్నావేమో, పరిశుద్ధత లేకుండా పరిచర్య చేస్తున్నావేమో, పరిశుద్ధత లేకుండా పాటలు పాడుతున్నావేమో, పరిశుద్ధం లేకోకుండా నువ్వు అన్ని రకరకాల పరిచర్య చేస్తున్నావేమో, సగటకు వాయిద్యాలు వాయింతున్నావేమో. అయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయాలి అంటే ఒక్కసారి హెచ్చరిస్తున్నాడు, నీలో పరిశుద్ధత ఉందా లేదో పరీక్షించుకో. పరిశుద్ధ ప్రాముఖ్యం అని ప్రభువారు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. భక్తికి పునాది ఏంటంటే పరిశుద్ధత. పరిశుద్ధతే నీ ప్రాముఖ్యం. మొట్టమొదటిగా నువ్వు పరిశుద్ధంగా నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు తప్పకుండా అద్భుతమైన కార్యం దేవుడు చేయగలుగుతాడని మనం చూసుకుంటున్నాం. భక్తికి పునాది పరిశుద్ధత. పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఎలా ఉంటాడు అంటే, ఒకటి అనుభవం, వేలే అనుభవంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాడు, ఆసక్తితో ప్రార్థన చేశాడంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి దేవునితో గడపడానికి ఆసక్తి, దేవుని పరిచయం చేయడానికి ఆసక్తి, దేవుని పనిని ప్రోత్సహించడానికి ఆసక్తి, దేవుని పనిని నీవు మరంతగా ఫలభరితంగా చేయడానికి ఆసక్తి నీలో ఉండాలి. అది ఎవరు చేస్తూ ఉండాలని, భక్తి కలిగి ఉన్నవాడు. భక్తి కలిగిన వ్యక్తిలో ఉన్నది ఆసక్తి ఉంటుంది. ఆసక్తికి ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే, 34వ దావీదు కీర్తన 1వ వచనంలో అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను, నిత్యము ఆయన కీర్తన నోటుంటుంది. నేను ఎల్లప్పుడూ ఆయనే,
మాటల్లో, మనసులో, తలంపుల్లో కూడా ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవుడు భక్తి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడు దేవుడితో ఏ తలంపులు, ఏ ఆలోచనలు, ఏ మాటలు రావు, దేవుని కోసమే వస్తూ ఉంటాయి. భక్తిని కలిగి ఉంటే, పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటే ఎల్లప్పుడు దేవుడితో నడవాలనే ఆశ ఎల్లప్పుడు దేవుడితో గడపాలనే ఆశ ఎల్లప్పుడు ఆలోచనలే కలిగి ఉంటాయి. ఆ మాటలే మాట్లాడుతుంటావు, ఆ సావాసాన్ని కోరుకుంటావు, ఆ స్నేహాన్నే కోరుకుంటావు, ఆ ప్రేమనే కోరుకుంటావు, ఆ బంధాన్నే కోరుకుంటావు. కారణం ఏంటి అంటే నీకు ఉన్న భక్తి, నీకున్న పరిశుద్ధత అట్టి అనుభవం కొనుక్కుంటుంది. నీ స్నేహం ఎలాగుంది? ఆలయానికి వెళ్తున్నావు, ఎట్లాంటి మాటలు వింటున్నావు? ఆలయానికి వెళ్తున్నావు, ఎవరి స్నేహం చేస్తున్నావు, పరిచయం చేస్తున్నావు? ఏంటి నీ స్నేహం? ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఏ మాటలు వింటున్నావు? ఏ మాటలు చెప్తూ ఉన్నావు? మాటలు కూడా అపవిత్రం కాకుండా చూసుకోవాలని పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప కార్యం, ఆశ్చర్యకార్యం చేయాలి. నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యం జరగాలి. నీ జీవితంలో ఆశీర్వాదం చూడాలి. దేవుడు నీ ప్రార్థన వినాలి. దేవుడు నీకు సహాయం చేయాలి. దేవుడు నిన్ను శ్రమ నుంచి విడిపించాలి. దేవుడు నిన్ను శర నుంచి విడిపించాలి అంటే నీలో అవసరమైన దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు నాకు కూడా భక్తి అవసరం. భక్తి ఎలాగుండాలంటే ఆ భక్తి పరిశుద్ధతతో కూడిన భక్తి. నేటి లోకములో అనేక కోట్ల కొలది మంది భక్తి చేస్తున్నారు పరిశుద్ధత లేకుండా, నీతి లేకుండా, ఈ యథార్థత లేకుండా. ఆ భక్తి దేవుడికి ఇష్టం కాదు. అది వేషం. అది వేషంతో కూడిన భక్తి మనం చేయకూడదు. దేవునికి కావలసింది ఆయన అంటుంటాడు, నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరు పరిశుద్ధులై ఉండాలి. కనుక ఆయన పిల్లలుగా ఆ అనుభవంలో నువ్వు సాగిపోతే నీ జీవితంలో మహాశ్చర్య కార్యములు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్కటి అనుభవం చెప్పుకొచ్చాను, మన ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడిని అవసరతలు తీర్చాలి అంటే, దేవుడిని మనల్ని స్వస్థపరచాలి అంటే భక్తి చేయాలి. ఆ భక్తి ఎలా ఉండాలి అంటే అది పరిశుద్ధంగా ఉండాలి. రెండో మాట నేను చెప్తూ ఉన్నాను. రెండో, నీ భక్తి ఎలా ఉండాలంటే బాధ్యతతో కూడింది ఉండాలి. భక్తి చేస్తున్నావు మంచిదే, ఆలయానికి వెళుతున్నావు నీవు, దేవుని బిడ్డగా ఉన్నా నీవు, విశ్వాసిగా ఉన్నావు. నీ విశ్వాసం ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? విశ్వాసాన్ని పిలబడుతున్న నీవు పరిశుద్ధత ఉందా? విశ్వాసాన్ని పిలబడుతున్న నీవు బాధ్యత ఉండాలంట. భక్తి చేసేటప్పుడంట బాధ్యతతో కూడిన భక్తి చేయాలి. నేటి దినాల్లో భక్తిలో బాధ్యత లేకపోవటం వలన, దేవుని ఎల్ల బాధ్యత లేకపోవటం వలన, దేవుని సన్నిధి వెళ్ళ ప్రాధ్యత లేకపోవటం వలన, ఏంటి నీ బాధ్యత ఏంటి? ఆలయంలో ఈ భారవంతమైన పరిచర్యలు నా బాధ్యత ఏంటి అని ఎప్పుడైనా అడిగావా? నీ ఆలయంలో చూస్తూ ఉన్నావు ఎంతో భారంతో దైవ సేవకులు పనిచేస్తూ ఉన్నారు, ఈ భారవంతమైన పరిచర్యలో నా భాగం ఏంటి? నా బాధ్యత ఏంటి? ప్రభా, బాధ్యతగా ఏదైనా చేయగలుగుతున్నావా? దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవకుడుకు బాధ్యతగా ఏదైనా చేయగలుగుతున్నావా? ఇది నా బాధ్యత అండి అని ఏదైనా చేయగలిగా? అదేముండదేమో, అది నీకు ఒక బాధ్యత అవసరం. బాధ్యత కలిగి ఉండడానికి, ప్రార్థన చేయడానికి ఒక బాధ్యత ఉండాలి, దేవుడితో గడపడానికి బాధ్యత, దేవునితో సావాసం చేయడానికి బాధ్యత, దేవుని పరిచర్యలోని బాధ్యత. విశ్వాసిగా ఉన్న నీకు, దేవుని సేవకుడిగా ఉన్న నీకు ఒక బాధ్యత అవసరం. బాధ్యత కలిగి ఉన్నవారు ఎల్లప్పుడూ ఎలా ఉంటాడంటే, దావీదుని మరొక వచనాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 119 దావీది కీర్తన 164 వచనం అంటాడు. అతనికి బాధ్యత ఏంటంటే దినానికి 7 దేవునితో గడిపేస్తాడంట. దినానికి 7 కంపల్సరిగా ఆయన సన్నిధిలో మోకరిస్తాడు. అది బాధ్యత. రోజు అయ్యేటప్పటికి 7 దేవుడితో గడిపే అనుభవం, రోజుకి 7 దేవుడితో కుటుంబంతో కూడా. కనుక నీవు నీ కుటుంబ బాధ్యతతో ఉన్నారో లేదో కావాలి. నీ బిడ్డల పట్ల నువ్వు బాధ్యతగా, కుటుంబంతా బాధ్యతగా దేవుని ఆలయానికి వెళుతున్నారా? కుటుంబంతా దేవునితో నడుస్తున్నారా? కుటుంబంతా దేవుడితో గడుపుతున్నారా? కుటుంబంతా దేవునితో సావాసం చేస్తారు? బాధ్యత. కుటుంబ ఆరాధన బాధ్యత. కుటుంబ ఆరాధనతో నువ్వు దేవునితో గడపగలిగినప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉంటాడు. నీవు నా శరలో నుంచి, నీ కుటుంబంలో బాధల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, అధికములో నుంచి, అవమానం నుంచి విడుదల పొందుకుంటావు. బాధ్యతతో కూడిన నువ్వు భక్తి చేస్తే, నీ విశ్వాసం బాధ్యతతో కూడి ఉండాలి, నీ భక్తి బాధ్యతతో కూడి ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో బలమైన కార్యములు చేస్తూ ఉంటాడు.
భక్తుల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారంటే వారి జీవితంలో ఏముందో అది చూసి మనం నేర్చుకోవాలి. ఈరోజు ఈ వాక్యంతో నువ్వు నేర్చుకోవాలి. అయ్యో నీకు బాధ్యత లేదని నేర్చుకోవాలి, నీకు భక్తి ఉంది కానీ పరిశుద్ధత లేదని నేర్చుకోవాలి. అయ్యో నా భక్తికి ఏమన్నాడు? పరిశుద్ధత. నీ భక్తికి ఏం అవసరం అంటే బాధ్యత. ఎప్పుడైతే నువ్వు బాధ్యతతో భక్తి చేస్తూ ఉంటావో తప్పకుండా ప్రభుత్వ ప్రతి అవసరతలు తీరుస్తూ ఉన్నాడు. భూమి ఆకాశములు సృజించిన దేవుడు ఆయన అందరి ఎడల బాధ్యత ఎంత బాధ్యత చూపిస్తున్నాడు. ప్రతి క్షణము కూడా గాలి ఉచితమైన గాలి పొందుకుంటున్నామంటే ఆయన దయ, ఆయన బాధ్యత. సకల జీవకోటిని ఉచితమైన గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, చీకటిచ్చి ఏ అధికారులు, నాయకులు, మంత్రులు, ప్రభుత్వాలు ఇవ్వట్లేదు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఒకటే, గాలిచ్చి, నీరిచ్చి, ఎలుతురిచ్చి, చీకటిచ్చి, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సర్వమానవాళిని, సకల జీవకోటిని కాపాడి పోషిస్తున్న శక్తివంతమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడు ఎడ, ఆ దేవుడు మానవులు ఎడల ఎంతో బాధ్యత చూపిస్తున్నాడు. బాధ్యత ప్రకారంగా గాలి, బాధ్యత ప్రకారంగా నీరు, బాధ్యత ప్రకారంగా వెలుగు, బాధ్యత ప్రకారంగా చీకటి, బాధ్యత ప్రకారంగా ఆహారము, బాధ్యత ప్రకారంగా అందరికి ఆరోగ్యము, బాధ్యత ప్రకారంగా ఆయుస్సు, సర్వ మానవాళి పట్ల, సకల జీవకోటి పట్ల నా దేవుడు ఆయన బాధ్యత చూపిస్తున్నాడు. ఏది నీ భక్తిలో బాధ్యత? బాధ్యత కలిగి నువ్వు భక్తి చేస్తే నీ పరిస్థితులు మార్పు చెందుతూ ఉంటాయి. పౌలు గారు అంటూ ఉంటారు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 అంటుంటాడు, ఎవడైనను యేసు క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించును. పాతవన్నీ గతిస్తే ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ క్రియేషన్. నువ్వు ఎప్పుడైతే బాధ్యత కలిగి ఉంటావో నీ జీవితంలోనే ఆశీర్వాదం చూస్తూ ఉంటావు. బాధ్యత లేకే అయ్యో నువ్వు భక్తి చేస్తున్నా, బాధ్యత లేదు. నీ భక్తిలో బాధ్యతతో భక్తి చేస్తూ ఉంటే నా దేవుడు అందరం ఎక్కిస్తూ ఉంటాడు, ఆశీర్వాదంతో నింపుతాడు, అభివృద్ధితో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు, ఆశీర్వాదంతో నింపుతాడు. నమ్మండి, ఆ విధంగా అనుసరించండి, ఆచరించమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇంతవరకు మనము 2 అనుభవాలు, నీ విశ్వాసానికి ఏం అవసరం అంట, నీ భక్తికి ఏం అవసరం అంట. అయితే నీ విశ్వాసానికి, నీ భక్తికి కావలసింది ఏంటంటే, ఒకటి, భక్తికి కావలసింది పరిశుద్ధత. పరిశుద్ధతతో నువ్వు భక్తి చేయాలి మొట్టమొదటిది. రెండవదిగా బాధ్యతతో కూడా చేయాలి. మూడో విషయం నేను చెప్తున్నాను, మూడో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, మూడో విషయంలో భయము, భయం కలిగి ఉండాలి. మాట్లాడడానికి నిదానించేవారు, వినటానికి వేగులు పడి ఉండాలి. నీ దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, అన్ని విషయాలు నువ్వు భయం కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 128 దావీదు కీర్తన మొదటి వచనంలో అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతులు కష్టాధితులు అనుభవిస్తావు, నువ్వు ధన్యుడు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు మేలు కలుగుతుంది? ఎప్పుడు నీ కుటుంబానికి, నువ్వు ఎప్పుడైతే భక్తి విషయంలో, దేవుడి విషయంలో భయం కలిగి ఉండాలి. నువ్వు భయం కలిగి ఉన్నావా? భయం కలిగి నువ్వు ప్రభు దగ్గర నువ్వు గడపాలి, భయం కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. 115 దావీదు కీర్తనలో మాట్లాడుతూ ఉంటాడు, పిల్లలేమి పెద్దలేమి తనయందు భయభక్తులు గలవారిని యెహోవా ఆయన ఆశీర్వదిస్తాడు. పిల్లలేమి పెద్దలేమి తనయందు భయభక్తులు గలవారిని, మిమ్మల్ని మీ పిల్లల్ని ఆయన రుద్దు పొందిస్తాడంట. భయం కలిగి ఉండి అయ్యో భయం లేకుండా భక్తి చేస్తూ ఉన్నాం, భయం లేకుండా ఆలయానికి వెళుతున్నాం, భయం లేకోకుండా దేవునితో గడుపుతున్నాం, భయం లేకుండా దేవుని వెతుకుతున్నాం, భయం లేకుండా దేవునిలో నువ్వు నడుస్తూ ఉన్నావు, భయం లేకుండా పరిచర్య చేస్తున్నావు. జాగ్రత్త, ఇక దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు భయం కలిగి ఉంటున్నావు, భయం కలిగి ఉన్నవాడు ఎలా ఉంటాడంటారు కనుక, నాకు నా కుటుంబానికి దేవుడు కావాలి, నాకు నా పిల్లలకి దేవుడు కావాలి, నేను నా కుటుంబం భయము, అయ్యో నా పిల్లలందరూ కూడా, నా పిల్లలందరూ జారిపోతున్నారేమో, నా పిల్లలు ఈ లోకంలో పడిపోతున్నారేమో, కనుక భయం ఉంది. భయం కలిగినప్పుడు నీ జీవితంలో నిజంగా వారి ఆశీర్వాదం చూస్తూ ఉంటావు. భయం కలిగి ఉండి కుటుంబం అంతా కూడా, యెబు గ్రంథం 1:5 లాస్ట్ లైన్ ఉంటుంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధి నిత్యము ఆయన కీర్తి, నిత్యము దేవుని కీర్తి ఉంటాడంట, నిత్యము దేవునితో గడుపుతాడంట. ఎవరు? యెబులు, యెబు కుటుంబ సభ్యులందరూ కూడా నిత్యము, నాకు నా కుటుంబానికి దేవుడు కావాలి, నాకు నా పిల్లలకి దేవుడు కావాలి, నాకు నా కలిగి పాడికి పంటకు దేవుడు కావాలి. ఎప్పుడు నిత్యం నువ్వు భయం కలిగి ఉంటే, యెబు గ్రంథం 1:10 దగ్గరికి వస్తే 10 వచనంలో అంటాడు, యెబుకును యెబు కలిగిన సమస్తానికి అంటే దేవుడు కంచి వేస్తాడంట. నువ్వు భయంతో కూడిన భక్తి చేస్తే దేవుడు నిన్ను దాస్తాడు, దేవుడు నిన్ను కాస్తాడు, దేవుడు నిన్ను కాపాడతాడు. కనుక దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు ఎల్లప్పుడూ దేవుడితో గడిపే అనుభవం కావాలి. నీకు నీ కుటుంబం
భయంతో దేవునితో నడవాలి, భయంతో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా నీ కుటుంబంలో దేవుడి యెడల భయం చూపిస్తున్నట్లు చూసుకోవాలి. దేవుని యెడల భయం కలిగి ఉండాలేమని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములు అపొస్తుల కార్యాలు 10వ అధ్యాయం దగ్గరకు వస్తే అక్కడ మరో భక్తుడు కనపడుతున్నాడు. కొనేలాడు మహాభక్తుడు తన కుటుంబంతో కలిసి అనుదినము కూడా దేవునితో గడుపుతూ ఉన్నాడంట. మొదటి 1, 2, 3 వచనాలు మీ జాతిగా చదవండి. కుటుంబం అంతా కలిసి దేవుడు ఎల్లప్పుడూ దేవుడితో గడుపుతున్నాడు, నిత్యము దేవుడితో ఉన్నాడు. ఎందుకు? మనల్ని ఎల్లప్పుడూ దాచేవాడు ఆయనే, ఎల్లప్పుడూ కాచేవాడు ఆయనే, ఎల్లప్పుడూ మనల్ని దీవించేవాడు ఆయన. కనుక నీకు నీ కుటుంబానికి ఏం కావాలి అంటే దేవుడు కావాలి. నీకు నీ కుటుంబానికి దేవుడు కావాలి. ఎవరు చేస్తూ భయం కలిగి ఉన్నవారు తనుల్ని కాపాడుకుంటారు, ఇతరులను కూడా కాపాడుతుంటారు. నీ కుటుంబం, అయ్యో నా కుటుంబం ఎల్ల భయం కలిగి ఉండాలి. భయంతో నువ్వు దేవుని వెతకాలి. నీ కుటుంబానికి దేవుడు అవసరం, నీ బిడ్డలకు దేవుడు అవసరం, నీకు దేవుడు అవసరం. భయం లేకుండానే భక్తి చేస్తున్నాం ఇంతవరకు, భయం లేకుండా విశ్వాసీగా జీవిస్తున్నాం ఇంతవరకు. కనుక పరిశుద్ధ ఆత్మ దేవుడు నీతో, మనతో, మనందరితో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని మాట్లాడుతున్నాడంటే, సంగమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన టీవీదారో, దేవుని వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నువ్వు, అయ్యో విశ్వాసిగా ఉన్నావు కానీ నీ జీవితంలో అనేక విషయాలు నలిగిపోతున్నావు, కుమ్ములిపోతున్నావు, కుంగిపోతున్నావు. ఎందుకు కుమ్ములిపోతున్నావు అంటే, ఏది నీలో లోపం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు పరిశుద్ధ ప్రార్థనా సహవాసం వారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ, పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుండి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నీకు భక్తి ఉంది కానీ పరిశుద్ధత లేదు, భక్తి ఉంది కానీ నీకు బాధ్యత లేదు, భక్తి ఉంది కానీ నీకు భయం లేదు. అందుకని నీ జీవితంలో ఆశీర్వాదం లేక, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేక నలిగిపోయి, కుమిలిపోయి, కురుగుపోతూ ఉన్నావు. అయితే నేను విడుదల పొందాలి అంటే ఈరోజు తప్పకుండా నేను విడుదల పొందుకుంటావు. ప్రభువును అడుగు, అయ్యా నేను భక్తి చేస్తున్నాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను, నేను భక్తి చేస్తాను, అయ్యా బాధ్యతగా ఉంటాను, అయ్యా నేను భక్తి చేస్తాను, అయ్యా భయంతో నీతో ఉంటాను నాయన అని ప్రభుని ఎప్పుడైతే అడుగుతూ ఉంటావు, దేవుడు తప్పకుండా నీ జీవితాల్లో అద్భుతమైన కార్యం చేస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో ఈ కార్యం చేయడానికి ఇప్పుడు నీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను, నీ కుటుంబ కొరకు ప్రార్థించబోతున్నాను, నీ యొక్క సంఘం కొరకు నేను ప్రార్థించబోతున్నాను. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వాక్యం నీ కొరకే. ఇంకా దేవుళ్ళో పెరగాలి, దేవుళ్ళో నడవాలి, దేవుళ్ళో నిలవాలి అంటే ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు నీ హృదయములు పలింపచేయాలని నేను ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరంతా కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మనం అందరము కూడా ప్రభు పాదాలు పట్టుకుందాం, దైవ దీవెన పొందుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికలో ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. హయా నేటి తరములో నైనా మేమందరం ఎలాగున్నామో పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నారు. నువ్వు భక్తి చేస్తున్నా కానీ పరిశుద్ధత లేదని మాట్లాడారు ప్రభా. భక్తి చేస్తూ ఉన్నాము కానీ నేను బాధ్యత లేదని మాట్లాడుతున్నారు. భక్తి చేస్తున్నా కానీ భయం లేకుండా జీవిస్తున్నామని మాట్లాడుతున్నారు ప్రభా. ఒక్కసారి పరిశుద్ధాత్మ తండ్రి మమ్మల్ని మీరు సరిచేస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి ఈ ప్రార్థన టీవీ ద్వారా నాయన మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా అందరిని మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రాలు. పరిశుద్ధ దేవుని ప్రార్థన సావాసం వారు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు విడిపించండి, వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి, మీ సాక్షిగా నిలబెట్టండి. ప్రభు మీరిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మీకు కోట్ల కొలది స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను ప్రియ పరలోకపు తండ్రి. అమేన్, అమేన్, అమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించునుగాక. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేమ్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్, మసీద్ దగ్గర మారుతి నగర్, విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793.
మా ఫోన్ నంబర్స్ 9866374539, 9849296793. God bless you.